మన లైఫ్ లో ఉకుల పరుగుల జీవితంలో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం వాటిలో ఈరోజు కొన్ని వ్యాధులు వాటి లక్షణాలు వాటి పరిష్కారాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రోజు మనతో పాటు ఆర్జేఆర్ హాస్పిటల్ నుండి డాక్టర్ నిగసరెడ్డి రెడ్డి మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం హలో నిఘితా రెడ్డి గారు హలో ఎలా ఉన్నారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను అయితే ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అనేక ఆరోగ్య సమస్యలు ఉంటున్నాయి సో వాటిని ఈరోజు మనం కొన్ని మాట్లాడుకుందాం సో ముందుగా ఆస్తమా సో ఆస్తమా అంటే చాలామంది భయపడుతూ ఉంటారు అదేదో పెద్ద సమస్యలాగా సో అసలు ఆస్తమా అనేది ఏ లక్షణాలను కలిగి ఉంటుంది వాటిని మనం ఎలా క్యూర్ చేయొచ్చు ఓకే ఆస్తమా వచ్చేసి ప్రాణతకి సంబంధించిన వ్యాధి యూజువల్గా ఆస్తమాలో మనం గాలి ఏదైతే పీల్చుకుంటామో అది మన ట్రాకియా నుంచి లంగ్స్ వరకే ఈజీగా పాస్ అనేది అవ్వలేకపోతుంది ఎందుకంటే అక్కడ కఫం అనేది ఎక్కువ మోతాదులో ఉత్పత్తి చెంది ఉంటుంది సో ఎవరైతే ఇలా ఆస్తమాతో బాధపడుతున్నారో వాళ్ళకి ఆ కఫం ఏదైతే వాళ్ళ బాడీలో పేరుకుపోయిందో దాన్ని మనము పంచకర్మస్లోని శోధన థెరపీ చేసేసి ఆ కఫంని బయటికి పంపేలా ట్రీట్మెంట్ ఇస్తాం అంటే దాని తర్వాత మనం మన హెర్బల్ మెడిసిన్స్ ఇవ్వటంతో వాళ్ళ బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ అనేది పెరిగి మళ్ళీ తిరిగి ఆ కఫం అనేది ఎక్కువ మోతాదులో ఉత్పత్తి చెందకుండా ఉంటుంది చాలా మంది ఆస్తమాతో బాధపడుతూ ఇన్హేలర్కి అలవాటు పడిపోయి ఉంటారు వాళ్ళు కనుక ఓన్లీ ఒక టూ ఇయర్స్ నుంచి మాత్రమే ఇన్హేలర్ వాడుతున్న వాళ్ళైతే మన మెడిసిన్ స్టార్ట్ చేసిన వన్ టూ టూ వీక్స్లోనే ఇన్హేలర్ అనేది ఆపేసి ఓన్లీ మన మెడిసిన్స్ యూజ్ చేయొచ్చు అండ్ ఒక త్రీ మంత్స్లోనే వాళ్ళ అనేది పూర్తిగా నయమైపోతుంది వాళ్ళు కనుక పది లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాల నుంచి ఇన్హేలర్ వాడుతున్న వాళ్ళైతే వాళ్ళు ఒక నెల రోజుల్లో వాళ్ళ ఇన్హేలర్ ఏదైతే ఎక్కువ సార్లు వాడుతున్నారో దాని వాడకం అనేది తగ్గించేస్తారు ఒక నెలలోనే అండ్ ఒక ఆరు నెలల్లోపే మొత్తం ఇన్హేలర్ పైన అసలు డిపెండ్ అవ్వకుండా మెడిసిన్స్ కూడా డాక్టర్ చెప్పిన దాని ప్రకారం ఆపేసి ఇప్పటికీ ఆస్తమా సింటమ్స్ అనేది కనిపించని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు బట్ అంటే ఒక్కసారి ఆస్తమ అనేది ఎప్పటికీ మన నుంచి పోదు తగ్గినా టెంపరీ లేకపోతే అసలు తగ్గకపోవచ్చు ఇలాంటి అపోహలు మందిలో ఉంటాయి సో ఆస్తమ ఒకసారి వస్తే కంప్లీట్గా ఎవరికైనా క్యూర్ అవుతుందా లేకపోతే వయసుని కానీ లేకపోతే వాళ్ళ ల లక్షణాలని బట్టి కానీ క్యూర్ అవ్వని అవకాశాలు కూడా ఉంటాయి లేదండి ఆస్తం అనేది ఖచ్చితంగా క్యూర్ అవుతుంది యూజువల్గా వాళ్ళు కొన్ని మెడిసిన్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు లైక్ ఎగ్జాంపుల్ ఇన్హేలరే తీసుకోండి ఆ ఇన్హేలర్ అనేది వాడటం వల్ల అప్పటికప్పుడు వాళ్ళ బ్రాంక్ అయి వాళ్ళ ఆల్వియోలై ఏవైతే కన్స్ట్రిక్ట్ అయ్యాయో అవి డైలెట్ అవుతాయి మళ్ళీ దాని ప్రభావం తగ్గిపోయిన తర్వాత మళ్ళీ అవి కన్స్ట్రిక్ట్ అయిపోతాయి ఎందుకంటే అక్కడ ఇన్ఫెక్షన్ అనేది అలానే ఉంటుంది అండ్ కఫం అనేది అలానే పెరుగుతూ వస్తుంది కానీ మనం ఇచ్చిన హెర్బల్ మెడిసిన్స్ వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ అనేది పెరిగి వాళ్ళ బాడీలో రోగనిరోధక శక్తినే ఇంకా ఎటువంటి ఇన్ఫ్లమేషన్ రాకుండా కాపాడుతుంది కాబట్టి ఒకసారి తగ్గిన తర్వాత ఎప్పటికీ రాకుండా ఉంటుంది ఆర్జెన్ హాస్పిటల్లో ఆస్తమాకి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్స్ మాట్లాడుతున్నారు ఒకసారి ఆ వీడియో చూద్దాం ఆస్తమా వ్యాధితో బాధపడిన వారు చికిత్స తరువాత నా పేరు రేకం మోహన్ పటెల్ మా భార్య పేరు రేకం లక్ష్మి మా భార్యకు ఒక పదిహేను సంవత్సరాలకి వెళ్ళి ఆస్తమా ఉండే రాత్రి కూడా ఆమె పడుకోలేకపోతుండే శ్వాస వెళ్ళపోతుండే సాయంత్రం పూడం మొహాడుకున్న ఆమె స్నానం చేసిన తుమ్ములు సరిది విపరీతమైన బాధ అసలు ఆమె తట్టుకోలేని పరిస్థితి ఉంటుండే మేము ఒక్కసారి టీవీలో వచ్చింది ఆర్జే హాస్పిటల్ అని ఆ యాడ్ విషయం సరే ఒకసారి చూద్దాం ఇన్ని ఫెషలిటీ ఇన్ని హాస్పిటల్ కదా ఒకసారి పోదామని అని వెళ్ళినాం పోతే వన్ మంత్ టూ మంత్ ట్రీట్మెంట్లోనే మొత్తం ఆమెకు తక్కువైపోయింది మొత్తం ఎలాంటి ప్రాబ్లం లేకుండా అస్తమా కానీ తుమ్ములు కానీ బాడీ చాలా ఫస్ట్ అంత స్నానం చేసినా ఎలాంటి ఇబ్బంది లేదు ఆమె కూడా సంతోషం హ్యాపీగా ఉంటుంది ఆర్జీ హాస్పిటల్ డాక్టర్లందరికీ మా యొక్క నమస్కారాలు ఆస్తమా వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు ఆస్తమా వ్యాధితో బాధపడిన వారు చికిత్స తరువాత మా కి ఇరవై సంవత్సరాలు పెట్టి ఆస్మ ఉంది నైట్ పూట నిద్ర ఉండేది కాదు దగ్గు తగ్గడం తుమ్ములు ఎప్పుడు పడితే అప్పుడు ఏ టైంకి పడితే ఆ టైంకి హెల్లీ వాడడం ఆ టైంకి ఒక ఫైవ్ మినిట్స్ రిలాక్స్ అయ్యేది మళ్ళీ వెంటనే మళ్ళీ మామూలుగానే ఉండేది ఆవేశం తగ్గేది కాదు అందరి దగ్గర మెడిసిన్స్ వాడడం కాయినా తాత్కాలిక రిలీఫ్ తప్ప మాకు ఫుల్గా రిలీఫ్ ఇచ్చేది కాదండి ఆర్జీఆర్ హాస్పిటల్ యాడ్ చూడగానే మేము ఇక్కడికి మేడం గారికి వచ్చామండి రెండు నెలలు మెడిసిన్ ఆడగా ఎయిటీ పర్సెంట్ రికవర్ అయ్యింది మాకు పని చేసుకోగలుగుతుంది ఆవేశం రావట్లేదు తుమ్ములు రావట్లేదు దగ్గు రావట్లేదు రెండు అడుగులు వేయడానికి ఇబ్బంది పడేది ఇప్పుడు హ్యాపీగా నడుస్తుంది థ్యాంక్ యూ అండి ఆర్జీఆర్ హాస్పిటల్ కి మేడం గారికి రుణపడి ఉంటామండి ఇప్పుడు ఆస్తమా వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు వ్యాధితో చికిత్స తరువాత నా పేరు మస్తానమ్మ నాకు చిన్న వయసు నుంచే శ్వాస ప్రచన ఉంది కొంచెం దూరం నోట నడవలేను అయితే నేను ఎక్కడక్కడ చూసినాను ఏం బాగవలా ఆర్జీ హాస్పిటల్ కి దేవుడు నాకు చూపించిండు ఎక్కడకు వచ్చినక పది రోజులకే నాకు బాగుంది ఇప్పుడు ఆ విన్నీలను కూడా ఊదేదిలే ఆర్జీ హాస్పిటల్ కి డాక్టర్ అమ్మకి వందనాలు ఆర్జీఆర్ హాస్పిటల్లో ఇచ్చే మందులు నాణ్యమైన పద్ధతిలో తయారై ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన సర్టిఫికెట్లు కలిగినవి మిగతా గారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఫుడ్ ప్రాబ్లం అవ్వచ్చు లేకపోతే స్ట్రెస్ అవ్వచ్చు ఏ కారణమైనా సరే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఒకనొక ఏజ్ పెరిగింది అని అంటే ప్రధానంగా అందరిలో కనిపిస్తున్న సమస్య మోకాళ్ళ నొప్పులు అవి అసలు తగ్గట్లేదని ఎన్నో ఎన్నో చోట్ల చూపించామని ఆపరేషన్స్ అని సర్జరీస్ అని ఇలా చాలా మంది మీ దగ్గర కూర్చో ఉంటారు అసలు ఈ మోకాళ్ళ నొప్పులకి ప్రధాన కారణం ఏంటి అసలు ఇది రాకుండా చేయడానికి ఏమైనా రీజన్స్ ఉంటాయా సో దీన్ని మనం అసలు ఎలా చూడొచ్చు ఓకే మోకాళ్ళ నొప్పులు ఇది ప్యూర్లీ ఏజ్ రిలేటెడ్ డీజెనరేటివ్ డిసీజ్ అంటే వయసు పెరుగుతున్న కొద్దీ మన కాలు కీలు భాగంలో ఉన్న కాటిలేజ్ అనేది అరిగిపోతుంది అండ్ అక్కడ ఉన్న సైనోవియల్ ద్రవం అనేది తగ్గిపోవటం వల్ల మనకి మోకాళ్ళ నొప్పి అనేది వస్తుంది ఈ మోకాళ్ళ నొప్పి అనేది మీరు చెప్పినట్టుగా వయసు పెద్దవాళ్ళలోనే వస్తుంది కానీ యూజువల్గా ఈ మధ్య కాలంలో చిన్న వయసులో కూడా చూస్తూ ఉన్నాం బికాజ్ ఆఫ్ పీసీఓడీస్ లేదంటే ఇంకా థైరాయిడ్ ఇష్యూస్ ఓవర్ వెయిట్ ఈ అన్ని కండిషన్స్ ఉండడం వల్ల బాడీ అనేది హార్మోన్స్ ప్రాపర్గా రిలీజ్ చేయకపోవడం కాల్షియం అనేది ప్రాపర్గా లేకపోవటం ఇంత వెయిట్ మోకాల మీద పడటం వల్ల త్వరగానే అరుగుదల అనేది చూస్తూ ఉన్నాము ఈ మోకాల నొప్పులు వచ్చేసి యూజువల్గా ఫోర్ స్టేజెస్ ఉంటాయి నార్మల్గా ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు అకేషనల్ పెయిన్ కనిపిస్తుంది ఈ టైంలో మెడిసిన్ ఏం లేకుండా రెస్ట్ తీసుకుంటే దాని అదే పెయిన్ అనేది రెడ్యూస్ అవుతుంది కానీ సెకండ్ స్టేజ్లో ఉన్నప్పుడు చాలామంది పేషెంట్స్ పెయిన్ కిల్లర్స్కి అలవాటు పడిపోయి ఉంటారు ఎప్పుడో ఒకసారి వస్తుంది కదా ఇప్పుడు ప్రజెంట్ అయితే రావట్లేదు కదా అని వేసుకుంటూ ఉంటారు అప్పటికప్పుడు నొప్పి తగ్గుతుంది కానీ లోపల ఉన్న డీజనరేషన్ అనేది ఇంకా పెరుగుతూనే ఉంటుంది సో ఇలా ఫోర్త్ స్టేజ్ వరకు నెగ్లెక్ట్ చేసేసి ఆపరేషన్ స్టేజ్ వరకు వెళ్ళే వాళ్ళు ఉంటారు సెకండ్ స్టే థర్డ్ స్టేజ్ అండ్ థర్డ్ స్టేజ్లో ఉన్నప్పుడు కనుక మనం ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా త్వరగా నయం చేసుకోగలుగుతాం ఒక సెవెన్ డేస్ ఆఫ్ పంచకర్మ థెరపీస్ అండ్ ఒక రెండు నెలల నుంచి మూడు నెలల వరకు మన హెర్బల్ కషాయాలు ఇచ్చేసి నొప్పులు తగ్గిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కొంతమంది ఫోర్త్ స్టేజ్లో వస్తారు ఇంకా వీల్ చైర్కే పరిమితం అయిపోయి ఉంటారు లేదంటే వాళ్ళు బెడ్ దిగేసి వాళ్ళ వాష్రూమ్ వరకు కూడా ఒక సపోర్ట్తోనే వెళ్ళే వాళ్ళు ఉంటారు అంత సివియారిటీతో వచ్చిన వాళ్ళకు కూడా మనం ఇచ్చే ఒక పంచకర్మ థెరపీస్ ఒక ఏడు రోజుల నుంచి పద్నాలుగు రోజుల వరకు ఇవ్వటంతోనే వాళ్ళు ఒక ఫైవ్ డేస్ నుంచి నొప్పులు అనేవి తగ్గి ఎవరి సపోర్ట్ లేకుండా లేచైన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఇప్పుడు ఇదే కొంతమంది ఆల్రెడీ దీనికి సంబంధించి మోకాల నొప్పులకి ఏమైనా ఆపరేషన్స్ కానీ సర్జరీస్ కానీ చేసుకుని వచ్చారనుకోండి వాళ్ళకు కూడా మన ఈ హెర్బల్ మెడిసిన్ ఈ హెర్బల్ ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేయొచ్చా లేకపోతే దీనికి ఏమైనా స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుందా ఇలా వచ్చే పేషెంట్స్ చాలా మంది ఉంటారండి రెండు మోకాలకు ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఉంటారు లేదా ఒక కాలికే చేయించుకొని ఉంటారు రెండు మోకాల కనుక ఆపరేషన్ చేయించుకున్న అనుకోండి మనం హెర్బల్ మెడిసిన్స్ ఇచ్చేసి ఒక త్రీ మంత్స్ నుంచి వాళ్ళ పెయిన్ అనేది తగ్గిపోయి నార్మల్గా తక్కువ మెడిసిన్స్ ఏమీ లేకుండా కూడా నడవగలిగే వాళ్ళని చూస్తూ ఉంటాము ఒక కాలికి మాత్రమే ఆపరేషన్ చేయించుకొని ఉంటారు కానీ కొన్ని రోజులకి ఇంకొక కాలు నొప్పి అనేది వస్తూ ఉంటుంది ఈసారి మళ్ళీ ఆపరేషన్ అనేది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు బికాస్ ఆఫ్ ముందు చేసిన ఆపరేషన్కే మళ్ళీ పెయిన్ అనేది వస్తుంది కదా అని ఈ స్టేజ్ లో వచ్చిన పేషెంట్స్ కి కూడా ఆల్రెడీ ఆపరేషన్ అయిన కాలు నొప్పి చేసి మిగిలిన కాలు ఏదైతే నొప్పి వస్తుందో దాంట్లో కూడా నార్మల్ గానే పంచకర్మ ధరపిస్తూ గుజ్జు పెరిగేలా చేయగలుగుతాం మోకాళ్ళ నొప్పిలతో ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ పూర్తిగా నయం చేసుకున్న పేషెంట్స్ మాట్లాడుతున్నారు వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం మోకాళ్ళ నొప్పులతో బాధపడిన వారు చికిత్స మా మదర్ పేరు వచ్చేసి కజ్జీ కళావతి మేము భూపాలపల్లి ఏరియా నుండి వచ్చామండి మా మదర్కి ఒక టూ ఇయర్స్ నుండి బాగా మోకళ్ళ నొప్పులు ఉండేవి ఇంట్లో నడవడానికి గోడలు పట్టుకొని లేకపోతే ఏదైనా హెల్పింగ్ తీసుకొని నడవడం ఇలా ఉండేది చాలా హాస్పిటల్లో చూపించాం కానీ ఎటువంటి రిజల్ట్ లేకపోవడం వల్ల మా పెదనాన్న వాళ్ళు ఖమ్మం ఏరియాలో హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది వాళ్ళ ద్వారా మేము కూడా టీవీలో యాడ్ చూసి వరంగల్ ఏరియాలో ఉన్న ఆర్జీఆర్ హాస్పిటల్ వచ్చామండి త్రీ మంత్స్ నుండి వాడుతున్నాము మా మదర్ కి మా మదర్ ఇప్పుడు చాలా క్యూర్ అయింది మెడిసిన్స్ వాడడం వల్ల కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు టు మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్స తరువాత నా పేరు విజయలక్ష్మి అండి నేను దొండపర్తి నుంచి వచ్చానండి వన్ ఇయర్ నుంచి మోకళ నొప్పులు కాళ్ళు లాగటం అయ్యిందండి పని చేసుకోలేకపోయేదాన్ని నిలబడలేకపోయేదాన్ని ఇంకా నా లైఫ్ ఏంటి అయిపోయిందని చాలా బాధపడేదాన్ని ప్రైవేట్ హాస్పిటల్ అన్నిటికీ కూడా నేను వెళ్ళానండి టెస్ట్లు అన్ని చేపించారు కాస్ట్లీ మెడిసిన్స్ వాడాను బాగలేదండి అక్కడికి టీవీలో యాడ్ చూసి నేను ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చానండి వచ్చిన తర్వాత మేడం గారు నాకు చూసి ఏం పర్వాలేదమ్మా మీకు తగ్గిపోతుంది మెడిసిన్స్ వాడండి అని చెప్పేసి ఆమె నాకు ధైర్యం ఇచ్చారండి ఇచ్చిన తర్వాత నేను ఈ మెడిసిన్స్ వాడానండి వాడిన వారం రోజుల్లోనే నాకు తేడా కనబడింది థెరపీ సెవెన్ డేస్ చేయించుకున్నాను అండి చేయించుకున్న తర్వాత అక్కడ నాకు పూర్తిగా నాకు నటకు వచ్చిందండి ఇదివరకు వాకర్తో నడిచేదానండి ఇప్పుడు వాకర్ ఇది లేకుండా మనుషుల్లో హెల్ప్ లేకుండా నేను ఫ్రీగా నడవగలుగుతున్నాను నేను ఇప్పుడు ఆర్జీఆర్ మెడిసిన్స్ వాడిన తర్వాత నేను చాలా బాగా నాకు ఆరోగ్యం కుదుట అండి నేను ఇప్పుడు అన్ని పనులు చేసుకోగలుగుతున్నాను నేను ఎక్సర్సైజ్లు కూడా చేసుకోగలుగుతున్నానండి ఆర్జేఆర్ హాస్పిటల్స్లో ప్రత్యేకంగా అభ్యంగా పొడికిలి లేపనం శిరోవస్తి నవరకిలి నస్యం ఉద్వర్తనం కటివస్తి శిరోధార వంటి ఆయుర్వేద పంచకర్మ మరియు వర్మ వంటి అనేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును మోకాళ్ల నొప్పులతో బాధపడినవారు చికిత్సకు ముందు మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్స తరువాత నా పేరు విజయలక్ష్మి అండి మేము ప్రొదుటూరు నుంచి వచ్చాము మా అత్తయ్య గారు లక్ష్మీదేవి తను గత పది సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉండేవారు నడవలేకపోయేది ఒకరి సపోర్ట్ తో నడిచేది ఇంట్లో పనులు కూడా కొంచెం కష్టంగా ఉండేది చేసుకోవడానికి తనకి గత పది సంవత్సరాల నుంచి ఎన్నో హాస్పిటల్స్ ని కన్సల్ట్ చేస్తూనే ఉన్నాము కానీ ఎక్కడ మాకు రిజల్ట్ రాలేదు సో ఈ యాడ్ చూసిన తర్వాత మాకు ఈ హాస్పిటల్ కి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది మేడం గారు ఒక వన్ మంత్ కి మెడిసిన్ ఇచ్చారు ఒక వారానికి మార్పు అనేది కనబడింది వన్ మంత్ వాడిన తర్వాత ఇంకా మార్పు ఎక్కువగా వచ్చింది తను సొంతంగా నడుచుకోగలుగుతున్నారు అలాగే తన పనులు తను చేసుకోగలుగుతున్నారు సో దీనికి మాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే ముందుగా మీరు తీసుకున్న బ్లడ్ రిపోర్ట్స్ స్కానింగ్ రిపోర్ట్స్ ఫొటోస్ తీసి నైన్ సిక్స్ ట్రిపుల్ ఫైవ్ ట్రిపుల్ ఫైవ్ వన్ సెవెన్ నెంబర్ కు వాట్సాప్ చేయండి మా సిబ్బంది మీకు తగిన సూచనలు దగ్గరలో ఉన్న మా బ్రాండ్స్ వివరాలు తెలియచేస్తారు ఈ రొమటైడ్ ఆథరైటిస్ అనేది మనం చాలా మంది దగ్గర వింటూ ఉంటాం అనమాట సో అంటే ఇది ఎందుకు వస్తుంది అసలు ఈ సమస్య అనేది కూడా చాలా మంది ఖచ్చితంగా తెలియదు సో ఇది ఖచ్చితంగా ఇది రొమటైట్ ఆర్థరైటిస్ లేకపోతే ఇంకొక సమస్య అనే ఒక డిఫరెన్స్ కూడా తెలియదు సో దీనికి ఉండే కరెక్ట్ లక్షణాలు ఏంటి దీన్ని మనం అసలు అయినా గుర్తించవచ్చు ఓకే రొమటైట్ ఆథరైటిస్ వచ్చేసి ఆటో ఇమ్యూన్ డిసీజ్ మన ఇమ్యూన్ సిస్టంలోని సెల్స్ అనేవి వెళ్ళి మన కార్టిలేజ్ పైన ఎఫెక్ట్ చేయడంతో ఆ రీజన్లో మనకి పెయిన్ అండ్ స్వెల్లింగ్ అనేది వస్తుంది యూజువల్గా దీంట్లో చిన్న ఎముకల నుంచి పెద్ద ఎముకల వరకు పెయిన్ అనేది కనిపిస్తుంది అండ్ మార్నింగ్ స్టిఫ్నెస్ అనేది ముఖ్యమైన లక్షణం పేషెంట్ కనుక నార్మల్గా ఉదయాన్నే లేచిన తర్వాత బాడీ అంతా బిగుసుకుపోయినట్టుగా ఉంటుందంటే అది మ్యాక్సిమం ఆఫ్ ద టైమ్స్ అది రొమటైడ్ ఆథరైటిస్ అవుతుంది ఈ రొమటైడ్ ఆథరైటిస్ వచ్చిన వాళ్ళకి యూజువల్గా టెస్ట్లలో తెలిసేది చాలా తక్కువ వాళ్ళ లక్షణాలని బట్టే మనం గుర్తించగలుగుతాము చే చేతి వేళ్ళ భాగంలో కాలి గుత్తి భాగం కాలి వేళ్ళలో ఏ ఎముక వదలకుండా మోకాళ్ళు భాగంలో కూడా నొప్పి అనేది కనిపిస్తూ ఉంటుంది అక్కడంతా వచ్చేసి సూది పెట్టి పొడుస్తున్నట్టుగా కంటిన్యూస్ పెయిన్ ఉంటుంది రుమటైడ్ ఆర్థరైటిస్ చిన్న పిల్లల నుంచి పెద్ద వయసు వాళ్ళకి ఎవరికైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి సో చిన్న వయసు వారికి ఎఫెక్ట్ అయినా పెద్ద వయసు వాళ్ళకి ఎఫెక్ట్ అయినా సరే రొమటైడ్ ఆర్థరైటిస్ క్యూర్ చేసుకోవడం అనేది చాలా ఈజీ బట్ ఈ రొమటైడ్ ఆథరైటీస్ అనేది ఎవరికైనా సరే ట్రీట్మెంట్ ఒకలానే ఉంటుందా లేకపోతే వయసుని బట్టి లక్షణాలను బట్టి ఏమైనా మారుతూ ఉంటుందా రొమటైడ్ ఆథరైటీస్కి స్వెల్లింగ్స్ ఉంటాయి కనుక ఖచ్చితంగా దానికి మనం పొడికిడి అనే ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ పొడికిడి ట్రీట్మెంట్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పౌడర్స్ని యూజ్ చేసేసి ఎక్కడైతే ఆ పేషెంట్కి వాపు ఉందో ఆ రీజన్లో మనం హీట్ అనేది ఇండ్యూస్ చేస్తాం దాంతో అక్కడ ఏదైతే ఆ టాక్సిన్స్ అనేవి పేరుకుపోయి ఉన్నాయో అవన్నీ స్వెట్ రూపకంలో బయటికి వస్తాయి రొమ్టైడ్ ఆర్థరైటిస్ని ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతూ కీళ్ళు మొత్తం వంకర్లు పోయిన వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళకి మేము మనం ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్లో మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత ఒక వారం రోజుల్లోనే వాళ్ళ నొప్పులు అనేవి క్రమంగా తగ్గుతూ వస్తాయి వాపులు తగ్గుతా తగ్గాయి ఆ తర్వాత ఒక మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు మెడిసిన్ అంతా వాడేసి ఇప్పటికీ నొప్పులు అనేది తిరిగి రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు రెమటైడ్ ఆర్థరైటిస్ ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్స్ మాట్లాడుతున్నారు వారి పాటలు మీరు కూడా చూడండి సమస్యతో బాధపడిన వారు చికిత్స తరువాత నాకు ఆర్థరైటిస్ ఉంది త్రీ ఇయర్స్ నుంచి బాధపడుతున్నాను నేను ప్రతి జాయింట్స్ దగ్గర పెయిన్స్ భుజాలు మెడ దగ్గర ఇక్కడ మోకాళ్ళు పాదాలు అన్ని పెయిన్స్ వచ్చేది అసలు చాలా ఇబ్బందిగా ఉండేది నడవ రాలేదు అసలు పని చేసుకోవడానికి కూడా నాది నేను చేసుకోలేకపోయాను నేను టీవీలో చూసి ఇక్కడికి వచ్చాను ఈ మందులు వాడిన దగ్గర నుంచి నేను ఇంట్లో పని చేసుకోగలుగుతున్నాను నా పని నేను కూడా చేసుకోగలుగుతున్నాను ఈ ఆర్జీ హాస్పిటల్ కి ధన్యవాదాలు సమస్యతో బాధపడిన వారు చికిత్స నా పేరు పద్మ అండి మాది తెనాలి నాకు కీలవాతం వచ్చిందండి చేతులు అవి బాగా నిప్పులుగా ఉండేవి చేతులు వంగేవి కాదండి నాకు అబ్బాయి బాత్రూమ్ కి తీసుకెళ్లే కాళ్ళు అవి వాపులు వచ్చేవి లేకలేకపోయేదండి టీవీలో చూశానండి ఫోన్ చేసి ఇంకా వచ్చి చూయించుకున్నానండి ఇప్పుడు నాలుగు నెలల నుంచి మందులు ఇస్తున్నాను బాగా తగ్గిపోయింది ఇప్పుడు నా పని నేను చేసుకోగలుగుతున్నాను చేతులు కూడా ఇప్పుడు పని చేసి శుభ్రంగా ఉన్నాయండి తగ్గిపోయిన నిప్పులు డాక్టర్ గారికి ధన్యవాదాలండి మా అత్తయ్య పేరు ఉత్తర్ నర్సింహమ్మ భోగాపురం నుంచి వచ్చాం తనకి కాళ్ళ నొప్పులు బుసాల నొప్పులు చేతుల నొప్పులు పాదాల నొప్పులు ఉండేవి అసలు ఏ పనులు చేసుకోలేకపోయేది టీవీలో యాడ్ లో హాస్పిటల్ గురించి వచ్చింది చూసాం చూసి హాస్పిటల్కి వచ్చాం డాక్టర్ చూసారు మందులు ఇచ్చారు వాడుతుంది మందులు పూర్తిగా తగ్గిపోయే నొప్పులు ముందైతే అసలు పనులు చేసుకోలేకపోయింది బరువులు అసలు ఎత్తేది కాదు ఆర్జేహార్ హాస్పిటల్ మందులు వాడాక పనులు సొంతంగా తన పనులు తనే చేసుకోగలుగుతుంది ఎంత బరువైన ఇప్పుడు ఎత్తగలుగుతుంది చేతుల నొప్పులు అన్ని కాళ్ళ నొప్పులు అన్ని తగ్గిపోయాయి పూర్తిగా థ్యాంక్స్ టు ఆర్జేహార్ హాస్పిటల్స్ తెలంగాణలో మా బ్రాంచ్లు కరీంనగర్ వరంగల్ ఖమ్మం నిజామాబాద్ సిద్దిపేట్ సూర్యాపేట్ నల్గొండ జగిత్యాల మంచిర్యాల జడ్చర్ల హైదరాబాద్ లో మా బ్రాంచ్లు అమీర్పేట్ చందానగర్ ఏఎస్ రావు నగర్ హిమాయత్ నగర్ ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచ్ లో విజయవాడ విశాఖపట్నం గుంటూరు రాజమండ్రి కాకినాడ కర్నూల్ కడప అనంతపురం ఒంగోల్ విజయనగరం శ్రీకాకుళం ఏలూరు భీమవరం నంద్యాల నెల్లూరు తిరుపతి నర్సరావుపేటారు మందికి సోరియోసిస్ వస్తే అసలు బయట జనాల్లో కలవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు అదొక మానసికంగా కూడా వాళ్ళు కృంగిపోతుంటారు ఏమనుకుంటారు నన్ను చూసి ఏమనుకుంటారు ఒక భయం కూడా ఉంటుంది అసలు ఈ సోరియోసిస్ వ్యాధి ఎవరికి వస్తుంది ఎందుకు వస్తుంది దీని లక్షణాలు ఏంటి సోరియాసిస్ వచ్చేసి ఒక దీర్ఘకాలికమైన చర్మ వ్యాధి దీంట్లో మనం యూజువల్గా చూసే లక్షణాలు వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోరియాసిస్ అనేవి ఉంటాయి ఒకటి వచ్చేసి పామర్ ప్లాంటర్ సోరియాసిస్ వీళ్ళలో అరచేతిలో అరికాళ్ళలో మాత్రమే సోరియాసిస్ అనేది ఉంటుంది చెయ్యి మొత్తం పగులు ఉండేసి నల్లటి మచ్చలుగా ఆ పొట్టు కూడా ఇంతింత మందంలో ఏర్పడుతూ ఉంటుంది ఆడవాళ్ళు ఇలా ఓన్లీ పామర్ సోరియాసిస్ ప్లాంటర్ సోరియాసిస్ వచ్చిన చాలా ఇబ్బంది పడుతుంటారు అమ్మ నేను ఎవరికైనా వండి పెట్టినా కూడా తిన వాళ్ళు తినట్లేదు నన్ను కొంచెం వంటరాన్ని దానిలో చూస్తున్నారని ఉంటారు గట్టెడ్ సోరియాసిస్ దీంట్లో ఫుల్ బాడీ అనేది సోరియాసిస్ మచ్చలు అనేవి ఉంటాయి మొత్తం తెల్లటి పొట్టు అంతా రాలిపోతూ ఉంటుంది వాళ్ళు కన్సల్టేషన్కి వచ్చి మన దగ్గర చైర్లో కూర్చొని మళ్ళీ వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం ఒక స్వీప్ అని పిలిచి మళ్ళీ ఊడిపించుకోవాలి అంత పొట్టు అనేది రాలిపోయి ఉంటుంది ఇంత సివియర్ స్టేజ్లో వచ్చిన వాళ్ళకి కూడా మా హెర్మల్ మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక ఏడు రోజుల్లోనే వాళ్ళ పొట్టు రాలడం అనేది తగ్గిపోతుంది నాకు ఆల్రెడీ పొట్టు రాలడం అనేది ఏడు రోజుల్లోనే తగ్గిపోయింది చాలా థ్యాంక్స్ అమ్మ అని చెప్పి వస్తూ ఉంటారు హాస్పిటల్కి వీళ్ళకి మేము ఒక త్రీ మంత్స్ నుంచి ఒక సిక్స్ మంత్స్ వరకు ఈ మెడిసిన్స్ అనేది ఇచ్చేసి వాళ్ళ సోరియాసిస్ట్ అనేది తగ్గించాము విగత గారు చాలా మంది మెడిసిన్ వాడుతున్నారంటే రకరకాల అనుమానాలు ఉంటాయి వాళ్ళకి అంటే మేము అన్ని ఆహారాలు తినొచ్చా లేకపోతే ఏమైనా కొన్ని అవాయిడ్ చేయాలా ఇది మిమ్మల్ని అడుగుతుంటారా ఓకే యూజువల్గా అడిగే క్వశ్చన్ కామన్ క్వశ్చన్ సోరియాసిస్ వచ్చింది అంటే మేము నాన్ వెజ్ది ఏమైనా ఆపేయాల్సి ఉంటుందామా మీ మెడిసిన్ వాడిన తర్వాత వంకాయ గోంగూర ఏమైనా తినడానికి అవ్వకుండా ఉంటుందా ఈ మెడిసిన్స్కి ఏమైనా పథ్యం ఉంటుందా అని అడుగుతూ ఉంటాను యూజువల్గా మేము ఇచ్చే హెర్బల్ మెడిసిన్స్ అన్ని ప్రకృతి నుంచి సేకరించినవి మాత్రమే ఈ మెడిసిన్స్ యూజ్ చేసేటప్పుడు ఎటువంటి పథ్యం అనేది చేయాల్సిన అవసరం ఉండదు కానీ మీ బాడీకి కనుక ఏదైనా ఆహారం అనేది పడకపోతే ఆ ఒక్క ఆహారం అనేది ఆపేసుకుంటే సరిపోతుంది ఇంకొక కామన్ క్వశ్చన్ అడిగేది కూడా బీపీ షుగర్ థైరాయిడ్ ఇవి ఉన్నాయమ్మా ఈ మెడిసిన్స్ వాడుకుంటూ మేము సోరియాసిస్ మెడిసిన్స్ అనేవి వాడొచ్చని అని అడుగుతూ ఉంటారు ఈ మెడిసిన్స్ ఆ మెడిసిన్స్ ఖచ్చితంగా వాడుకోవచ్చు అండి రెండిటికి ఎటువంటి రియాక్షన్ అనేది ఉండదు మీరు వేసుకునే బీపీ షుగర్ థైరాయిడ్ లేదా ఇతర గుండె సంబంధిత మెడిసిన్స్ అయినా ఇంకెటువంటి మెడిసిన్స్ అయినా సరే తీసుకున్న ఒక హాఫ్ అన్ అవర్ కి మా మెడిసిన్స్ అనేది యూజ్ చేయొచ్చు వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్స్ మాట్లాడుతున్న మాటలు ఒకసారి చూద్దాం సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్స నా పేరు అంజకుమారి టీచర్గా టీచర్ గా పనిచేశాను నేను సోరియాసిస్ ప్రాబ్లం తోటి చాలా ఇబ్బందులు పడ్డాను ఈ సోరియాసిస్ వల్ల నాకు మోచేతులు అరికాళ్ళు బాగా గరుగ్గా ఉండేది కొద్ది దూరం నడిచినా ఇంట్లో అడుగులు వేసినా గానీ పగుళ్ళు వచ్చేసి రక్తాలు వచ్చేవి చాలా ఇబ్బంది పడేదాన్ని ఈ హాస్పిటల్ గురించి విని మేము ఇక్కడికి వచ్చాము డాక్టర్ గారు చూసి చక్కగా ధైర్యం చెప్పి మందులు ఇచ్చారు వన్ మంత్ వాడిన తర్వాత అద్భుతమైన రీతిగా చక్కగా అన్నీ తగ్గిపోయాయి గరుకంతా తగ్గిపోయింది కాల్లో ఉండేటటువంటి ఇబ్బందులు మో చేతులకు ఉన్నటువంటి ఇబ్బందులు అన్ని తగ్గిపోయినాయి ఈ హాస్పిటల్కి డాక్టర్ గారికి అందరికీ నా ధన్యవాదాలు వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు వ్యాధితో చికిత్స తరువాత నమస్కారం అండి నమస్తే మేడం ఏం పేరండి మీ పేరు సత్యనారాయణ ఏ ఊరి నుంచి వచ్చారు ఏంటండి మీ ప్రాబ్లం ఎన్నలు బట్టి సంవత్సరాలు బట్టి ఉన్నాయి తల మీద ఒంటి మీద నడు మీద కాలు మీద చాలా విపరీతంగా వచ్చేదాన్ని కొట్టాలిపోయేది లసి కారేది బయటికి వెళ్తే చాలా అసహించుకునేవారు చూడటానికి కూడా చెరగబడేవారు జనాలు చాలా దారుణంగా ఉండేది కాళ్ళు వారి చేతుల్లో కూడా చాలా దానుగా ఉండేదాన్ని తర్వాత తర్వాత ఆర్జేఆర్ హాస్పిటల్లో టీవీలో యాడ్ చూసి డాటాము గారి దగ్గరికి వస్తే నాడి పెట్టుకుని చూసారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంది మీకు వన్ మంత్ లో రిలీఫ్ ఇచ్చింది బాగా ఉన్నది ఆర్జేఆర్ ధన్యవాదాలు వ్యాధితో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లోస్ వ్యాధితో బాధపడుతున్న తర్వాత సురియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత సొరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత సొరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత సొరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత నిగతా గారు ఈరోజు మీ వల్ల మేము అనేక వ్యాధుల గురించి అండ్ అలాగే పేషెంట్స్ మాట్లాడుతున్న మాటలు కూడా చూసాం ఇంత చక్కగా మా అందరికి వివరించినందుకు ధన్యవాదాలు వెల్కమ్ చూశారు కదండి ఈరోజు మనం అనేక వ్యాధుల గురించి తెలుసుకున్నాం మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ వన్ సెవెన్ నెంబర్ ను సంప్రదించండి